వెరీ వెరీ ఇంపార్టెంట్ సుస్థిరాభివృద్ధి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా సుస్థిర సుస్థిరాభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా మరి ఇక్కడ సుస్థిరాభివృద్ధికి సంబంధించి దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం అసలు ఈ సుస్థిరాభివృద్ధి అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు అనే ఇన్ఫర్మేషన్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ సుస్థిర అభివృద్ధి దీన్ని మనం ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం ఏమంటున్నా సస్టైనబుల్ డెవలప్మెంట్ మరి ఇక్కడ సుస్థిరాభివృద్ధిని మరొక పేరుతో అంటే దీన్నే మనం తెలుగులో ఇంకా రెండు వర్డ్స్ని కూడా యూస్ చేస్తాం అంటే సుస్థిరాభివృద్ధిని వేరే విధంగా కూడా పిలుస్తాం మరి ఇలాగంటే అభివృద్ధిని ఏ విధంగా పిలుస్తామంటే నిలకడగల అభివృద్ధి అంటాం నిలకడ నిలకడగల అభివృద్ధి ఓకేనా నిలకడగల అభివృద్ధి లేదా దీన్నే ఇంకో పదంతో ఏమంటామంటే కొనసాగించగలిగే అభివృద్ధి అంటాం కొనసాగించగలిగే అభివృద్ధి ఓకేనా నిలకడగల అభివృద్ధి నెక్స్ట్ కొనసాగించగలిగే అభివృద్ధి అని పిలుస్తాం ఇంగ్లీష్లో మాత్రం ఒకడేవాడు ఏంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్గా మనం చెప్తాం మరి సుస్థిర అభివృద్ధి నిలకడగల అభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అన్న మరి ఇక్కడ సుస్థిరాభివృద్ధి అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా యాక్చువల్గా ఈ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని మనకు ఫస్ట్ ఎప్పుడు యూస్ చేశారంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని యూజ్ చేసేదమ్మా ఎవరు యూజ్ చేశారంటే ఐయుసిఎన్ వారు ఈ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేశారు ఎక్కడ యూజ్ చేశారంటే వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ఓకేనా వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీలో మనకు ఫస్ట్ టైం ఈ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని ఉపయోగించారు ఎవరు ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ అంటాం ఓకేనా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్స్ వారు ఫస్ట్ టైం వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీలో ఈ సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది అయితే ఈ సుస్థిరాభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ ఈ సుస్థిర అభివృద్ధికి ఒక ప్రామాణికమైన నిర్వచనాన్ని ఇచ్చింది మాత్రం ఎవరంటే బ్రంట్ ల్యాండ్ కమిషన్ అమ్మ గ్రో హర్లేమ్ బ్రంట్ ల్యాండ్ అంటాం ఓకేనా బ్రంట్ ల్యాండ్ వచ్చేసి దీనికి ఒక ప్రామాణికమైన నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది యాక్చువల్గా ఈ బ్రంట్ల్యాండ్ కమిషన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వచ్చేసి ఈ యుఎన్ఓ వచ్చేసి బ్రంట్ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది ఈ బ్రంట్ల్యాండ్ కమిషన్ ఏమంటామంటే వరల్డ్ కమిటీ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్గా చెప్తాం వరల్డ్ కమిటీ ఆన్ వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్గా మనం చెప్తాం సో బ్రంట్లాండ్ కమిషన్ ఇతను ఎవరంటే నార్వే మాజీ ప్రధాని నైన్టీన్ ఎయిటీ త్రీలో బ్రంట్లాండ్ కమిషన్ని యుఎన్ఓ ఏర్పాటు చేసింది ఇది తన నివేదికను ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తన నివేదికను సమర్పించటం జరిగింది సో మరి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఈ బ్రంట్లాండ్ కమిషన్ సుస్థిరాభివృద్ధికి ఒక ప్రామాణికమైన నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ల్యాండ్ కమిషన్ అనేది అభివృద్ధికి ఒక ప్రామాణికమైన నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది మరి ఆ నిర్వచనం ఏంటిది అనేది ఇక్కడ మనం క్లాటిగా డిస్కస్ చేసుకోవాలి సో చాలా ఇంపార్టెంట్ మరి ఆ నిర్వచనం ఏంటిదంటే అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే సింపుల్ ఒక మాట అంటే ఏమంటుంది భవిష్యత్ తరాల వారి చాలా ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు ఎగ్జామ్ అంటే ఈ డెఫినేషన్ ఇచ్చి దీన్ని ఏమంటాడు అంటాడు so, సో సుస్థిరాభివృద్ధి అంటే దీన్ని ఎలా చెప్తామంటే భవిష్యత్ తరాల వారి ఓకేనా భవిష్యత్ తరాల వారి అవసరాలు భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చుకునే భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతీయకుండా సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుత తరం వారు ప్రస్తుత తరం వారు తమ అవసరాలను తీర్చుకోవడాన్ని ప్రస్తుత తరం వారు తమ అవసరాలను తీర్చుకోవడాన్ని తమ అవసరాలను తీర్చుకోవడాన్ని ప్రస్తుత తరం వారు తమ అవసరాలను తీర్చుకోవడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు ఓకేనా సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అంటారు ఓకేనా ఏమని ఇక్కడ భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుత తరం వారు తమ అవసరాలను తీర్చుకోవడాన్ని సుస్థిరాభివృద్ధిగా పిలవటం జరుగుతుంది ఇది బ్రంట్ల్యాండ్ కమిషన్ సుస్థిరాభివృద్ధికి ఇచ్చిన ఒక ప్రామాణికమైన నిర్వచనంగా మనం చెప్తాం అంటేగా చూడండి ఇక్కడ మనకు ఈజీగా ఈ ఫిగర్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ సహజ వనరులను పొదుపుగా వాడుకుంటూ ఏం చేయాలి భవిష్యత్ తరాల వారికి అందించాలి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ సహజ వనరులు ఉన్నాయి ఇక్కడ రెండు ఉంటాయి పునరుత్పత్తి అయ్యే వనరుడు పునరుత్పత్తి కాని వనరులు రెనబుల్ రోసెస్ రెనబుల్ రీసోర్సెస్ నాన్ రెనబుల్ రీసోర్సెస్ అంటాం ఇప్పుడు ఈ సహజ వనరులు పునరుత్పత్తి కాని వనరులు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు పెట్రోల్ ఏమి ఉన్నాయి ఇవి అయిపోతే మళ్ళీ అవి ప్రొడ్యూస్ కావడానికి కొన్ని మిలియన్ సంవత్సరాల కాలం పడుతుంది సో ఇప్పుడు ఏం చేయాలి సుస్థిరాభివృద్ధిలో భాగంగా వాటి వినియోగాన్ని తగ్గించి వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్న మిగతా వనరులపైన బేస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ అవుతుంది దానికి ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ని ఉపయోగించాలి లేదా భూగర్భ జియో థర్మల్ పవర్ ఉంటుంది లేదా వైండ్ పవర్ ఉంటుంది నెక్స్ట్ హైడ్రోజన్ ఇంధనం ఉంటుంది సో ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని వాడాలి అలా వాడుకుంటూ పర్యావరణానికి హాని కలిగించకుండా సాగించే అభివృద్ధినే మనం ఏమంటామంటే సుస్థిరాభివృద్ధిగా చెప్తాం సో దీన్ని ఇంకో విధంగా చెప్పచ్చు ఏంటిది పర్యావరణానికి హాని కలిగించకుండా సాగించే అభివృద్ధినే ఏమంటామంటే సుస్థిరాభివృద్ధిగా మనం చెప్తాం అలా చెప్పచ్చు లేదా బ్రంట్లాండ్ కమిషన్ యొక్క ప్రామాణిక నిర్వచనం ఈ విధంగా చెప్పచ్చు భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుత తరం వారు తమ అవసరాలను తీర్చుకోవడాన్ని సుస్థిరాభివృద్ధిగా పిలవటం జరుగుతుంది అంటే దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ చూడండి ఈ భూగోళం అనేది అంటే మనకు పారిశ్రామిక విప్లవం సంభవించిన తర్వాత సహజ వనరుల వినియోగం చాలా ఎక్కువైంది దానివల్ల పర్యావరణ నాణ్యత అనేది దెబ్బతిన్నది సో ఇది ఇలానే కొనసాగుతూ పోతా అంటే మనకు ఫ్యూచర్లో ఈ భూగోళం అనేది మొత్తం మనకేమవుతుంది పర్యావరణం అనేది క్షీణించడం వల్ల భూగోళం పైన జీవకోటి అనేది అంటే జీవరాశులో అనేది ప్రశ్నార్థకం అవుతుంది అందుకనే ఇక్కడ ఏమన్నంటే ఇప్పుడున్న జనరేషన్ వనరులను పొదుపుగా వాడుకుంటూ పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఏం సాధించాలి ఆ వనరులను భవిష్యత్ తరాల వారికి అందిస్తూ అభివృద్ధి సాధించడాన్ని ఏమంటాం అంటే సుస్థిర అభివృద్ధి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వ్యవసాయ రంగంలో క్రిమి సంహారకాలు ఎరువుల వినియోగం అనేది విచ్చలవిడిగా వార్తలు దీనివల్ల ఏమవుతుందంటే భూమి యొక్క ఫెర్టిలిటీ భూమి యొక్క సారవంతం మొత్తం దెబ్బతింటుంది దీనివల్ల భూమి ఏమవుతుంది నెక్స్ట్ పంటకు పండడానికి ఆస్కారం అనేది ఉండదు దీనివల్ల మనకి ఏమవుతుంది ఫ్యూచర్లో ఆహార కొరత అనేది సంభవించడానికి ఆస్కారం ఉంటుంది సో అలా కాకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఆలోచించడమే సుస్థిర అభివృద్ధి అంటే దాని ప్రత్యామ్నాయ ఏంటిది సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్గా మనం చెప్తాం సో ఇలా మనకు రకరకాల ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గుకు బొగ్గుకు బదులు థర్మల్ విద్యుత్ పెట్రోల్ డీజి బొగ్గుకు బదులు మనకు సోలార్ విద్యుత్తు పెట్రోల్ డీజిల్కి బదులు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఓకేనా ఇలా మనకు రకరకాల ప్రత్యామ్నాయ సోర్సెస్ అనేవి మనకు ఉన్నాయి వీటిని ఉపయోగించి అభివృద్ధి సాధించడమే ఏంటిది సుస్థిరాభివృద్ధిగా మనం చెప్తాం సో ఎనీవే ఇది మనకు సుస్థిరాభివృద్ధి అంటే ఎవరు ప్రధానంగా బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఇచ్చిన ప్రామాణిక నిర్వచనం అయితే ఈ సుస్థిరాభివృద్ధికి ఫస్ట్ టైం ఎక్కడంటే పన్నెండవ ప్రణాళిక పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ సుస్థిరాభివృద్ధి అనే అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వటం జరిగింది ఇంత ముందుకు సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏదంటే పదకొండవ కాగా ఈ సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏదంటే మనకు పన్నెండవ పంచవర్ష ప్రణాళికగా మనం చెప్తాం సో ఈ విధంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందమ్మా ఓకేనా ఇది క్లియర్గా చేసుకోండి సో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి మీకు ఇంత చెప్పిన ఆర్థిక వ్యవస్థ అన్న ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశానికి అనువర్తింపజేస్తే దాన్ని ఏమంటాం ఆర్థిక వ్యవస్థ అంటాం మరలాంటి ఆర్థిక వ్యవస్థలో మనకు మూడు అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మూడు రకాల ఆర్థిక వ్యవస్థ అనేవి మనకు కనిపిస్తాయేమ ఓకేనా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటాం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం ఓకేనా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అండ్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఆర్థిక వ్యవస్థ మనకు కనిపిస్తాయి ఒకటి పెట్టుబడిదారి సామ్యవాద మిశ్రమ సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఇక్కడ మనము పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి ఓకేనా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యాపిటలిజంగా చెప్తామ్మా క్యాపిటలిజం ఓకేనా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థనే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యాపిటలిజంగా పిలవటం జరుగుతుంది మరి ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ చూడండి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ వర్డ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని ఎప్పటికీ మీకు కామన్గా చదివేటప్పుడు ఈ వర్డ్స్ అనేవి యూజ్ అవుతా మరి అలాంటిది ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక ఆర్థిక వ్యవస్థలో లేదా ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ఇవన్నీ కూడా ప్రైవేటు రంగ ఆధ్వర్యంలో ఉంటే ప్రైవేటు రంగ ఆధ్వర్యంలో ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటామంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థగా పిలుస్తాం అంటే సింపుల్గా మాట చెప్పాలంటే ఒక దేశంలో వస్తు సేవలని ఉత్పత్తి చేయడం ఉత్పత్తి చేసిన వాటిని పంపిణీ చేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ప్రైవేట్ రంగ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థగా పిలుస్తాం అంటే ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే రంగం ఏంటి ఇక్కడ ఎస్ ప్రైవేట్ సెక్టార్ అమ్మ ఓకేనా పెట్టుబడిదారు రంగంలో ప్రధాన పాత్ర పోషించే రంగం ఇక్కడ ప్రైవేట్ రంగం ఉంటుంది సో ఈ ప్రైవేట్ రంగం యొక్క దిశానిర్దేశాన్ని ప్రకారమే మనకు వస్తు సేవల ఉత్పత్తి పంపిణీ అనేది జరుగుతుంది అలా ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థని ఏమంటామంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థగా పిలవటం జరుగుతుంది మరి ఇక్కడ ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దీని కిందికి వచ్చే దేశాలు ఏంటంటే మ్యాక్సిమం అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఓకేనా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఏ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను కలిగి అమ్మ అంటే ఆల్ డెవలప్డ్ కంట్రీస్ కమ్స్ అండర్ క్యాపిటలిజం అభివృద్ధి చెందిన దేశాన్ని కూడా దాదాపుగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థని కలిగి ఉండడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఓకేనా ఇలాంటి దేశాలన్నీ కూడా మనకు పెట్టుబడిదారి ఆర్థిక పెట్టుబడిదారి దేశాలుగా మనం చెప్పటం జరుగుతుంది ఓకేనా పెట్టుబడిదారి దేశాలుగా మనం చెప్తాం సో ఈ విధంగా మనకి మరి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పితామహుడిగా ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఏమన్నా చెప్తామంటే యాడమ్ స్మిత్ని చెప్తాం అమ్మా ఆడమ్ స్మిత్ ఓకేనా యాడమ్ స్మిత్ని వచ్చేసి ఇక్కడ ఫాదర్ ఆఫ్ క్యాపిటలిజం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు పితామహుడిగా మనం చెప్పటం జరుగుతుంది యాడమ్ స్మిత్ ఇతనే మనము అర్థశాస్త్ర పితామహుడి అని కూడా అంటామమ్మా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఓకేనా అర్థశాస్త్ర పితామహుడు కూడా ఎవరంటే యాడమ్ స్మిత్ చెప్తాం అదేవిధంగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను కూడా ప్రతిపాదించింది ఎవరంటే ఏం చెప్పాలి యాడమ్ స్మిత్గా మనం చెప్తాం ఇతని యొక్క ప్రముఖ గ్రంథం మనందరూ తెలిసిందే వెల్త్ ఆఫ్ నేషన్స్ ఓకేనా ఇతని యొక్క ప్రముఖ గ్రంథం ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్స్ రాజ్యాల సంపద దీని ఎప్పుడంటే పదిహేడు వందల డెబ్బై ఆరులో ఇతను రూపొందించడం జరిగింది ఇతను అనేక రకాల కాన్సెప్ట్ని ప్రతిపాదించాడు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అదృశ్య హస్తం గుండు సోదులు అనే ఎగ్జాంపుల్ తీసుకునే పరిశ్రమను సో ఇవన్నీ కూడా యాడమ్ స్మిత్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలుగా చెప్తాం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను మార్కెట్ ఆర్థిక వ్యవస్థను అదృశ్య హస్తం ఇండివిజబుల్ హా ఇండివిజబుల్ హ్యాండ్ ఇలాంటి కొన్ని అద్భుతమైన కాన్సెప్ట్స్ని ఇక్కడ యాడమ్ స్మిత్ రూపొందించి జరిగింది సో ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు మూల కారకుడు కూడా ఎవరంటే ఏం చెప్పాలి యాడమ్ స్మిత్ చెప్పాలి ఇతని యొక్క ప్రముఖ గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్ పదిహేడు వందల డెబ్బై ఆరులో దీన్ని రూపొందించటం జరిగింది సో ఇది మనకేందంటే క్యాపిటలిజం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్తామా ఓకేనా రైట్స్ సో మొత్తానికి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అంటే మీకు క్లారిటీ ఏంటిది వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ అన్నీ కూడా ప్రైవేట్ రంగ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటాం ఈ ఆర్థిక వ్యవస్థలో దాదాపు అన్ని కూడా అభివృద్ధి చెందిన దేశాన్ని కూడా ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థనే పోలి ఉండటం జరుగుతుంది సో అలా అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పెట్టుబడిదారి దేశాలకి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అంటే మొత్తానికి ఈ పెట్టుబడిదారి రంగంలో ప్రధాన పాత్ర పోషించే రంగం ఏదంటే ప్రైవేట్ సెక్టార్గా మనం చెప్తాం ప్రైవేట్ సెక్టార్ ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు మూల కారకుడు ఇక్కడ యాడమ్ స్మిత్ను మనం పేర్కొంటాం ఓకేనా యాడమ్ స్మిత్ అంతేకాకుండా ఈ యాడమ్ స్మిత్ ఏం చెప్పిన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఇతరే అర్థశాస్త్ర పితామోడు కూడా ఈ ఆడమ్ స్విత్నే మనం పేర్కొంటాం ఓకేనా సో ఇది మనకు ఒకనొక ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సో దీని తర్వాత రెండవ ఆర్థిక వ్యవస్థ ఏంటి అది ఎస్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సోషలిజం అంటాం సోషలిజం మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే సింపుల్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ అన్నీ కూడా ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉంటే పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉంటే ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉంటే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారమ్మ సోషలిజంగా మనం చెప్తాం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఎందుకు చెప్పిన అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ఒక దేశంలో ప్రైవేట్ రంగ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని మనము పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అన్నాం మరి అదేవిధంగా ఒక దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలను ఉత్పత్తి చేయడం దాన్ని పంపిణీ చేయడం అన్ని కూడా ఎవరు చూసుకుంటారు ఇక్కడ ప్రభుత్వ రంగం చూసుకుంటే అలాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటామంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థగా పిలవటం జరుగుతుంది అంటే పెట్టుబడిద రంగంలో ప్రైవేట్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం అనేది ఇక్కడ ప్రధాన పాత్రను పోషించటం జరుగుతుంది ఓకేనా మరి ఇక్కడ ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కారకుడిగా మనం ఎవరిని పేర్కొంటామంటే కార్లు మార్క్స్ ఓకేనా సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కారకుడిగా మనం ఎవరిని పేర్కొంటామంటే కార్లు మార్క్స్గా పేర్కొంటాం కార్లు మార్క్స్ ఓకేనా ఈ కార్లు మార్క్స్ వచ్చేసి ప్రముఖమైన గ్రంథాలు ఏం రచించాడంటే దాస్ క్యాపిటల్ ఇతని యొక్క ప్రముఖ గ్రంథాలు ఒకటి దాస్ క్యాపిటల్ రెండవది ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఓకేనా రెండవది వచ్చేసి ది కమ్యూనిస్టు మేనిఫెస్టో ఈ రెండు గ్రంథాలు రచించారంటే మనకు దా ఎవడు కార్లు మార్క్స్గా చెప్తాం కార్లు మార్క్స్గా చెప్తాం సో ఈ విధంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు మూల కారకుడుగా ఈ కార్లు మార్క్స్ని పేర్కొంటాం ఇతను రచించిన ప్రముఖ గ్రంథాలు ఒకటి దాస్ క్యాపిటల్ రెండవది ది కమ్యూనిస్టు మేనిఫెస్టోగా మనం చెప్తాం సో మొత్తానికి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో మనకు ప్రధాన పాత్ర పోషించే రంగం ఏదంటే ఇక్కడ ప్రభుత్వ రంగం ఉంటుంది మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలకు ఎగ్జాంపుల్గా మనం ఏ దేశాలు చెప్పవచ్చు అంటే ప్రధానంగా ఒకటి చైనా రెండవది రష్యా కావచ్చు ఉత్తర కొరియా వెనిజులా క్యూబా సో ఇవన్నీ దేశాలు కూడా మనకి ఏంటంటే సామ్యవాద దేశాలుగా మనం చెప్పడం జరుగుతుంది అంటే ఈ దేశాల్లో ప్రధాన పాత్ర పోషించేది ప్రభుత్వ రంగం డోన్ కను ఒకటే మాట పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థనగానే ప్రైవేట్ రంగం కీరోల్ ప్లే చేస్తుంది సామ్యవాద ఆర్థిక వ్యవస్థనగానే ప్రభుత్వ రంగం వచ్చేసి కీ రోల్ ప్లే చేయటం జరుగుతుంది సో ఇది మనకు పెట్టుబడిదారు వ్యవస్థకు సామ్యవాద వ్యవస్థకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు మధ్య గల డిఫరెన్సెస్గా మనం చెప్తాం సో ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మరొక మూడో కాన్సెప్ట్ ఏంటిది ఎస్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మిక్స్డ్ ఎకానమీగా చెప్తాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిక్స్డ్ ఎకానమీ మరి ఇక్కడ ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే సింపుల్ కాన్సెప్ట్ అమ్మా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏం చేసుకున్నాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా సారీ అంత ఆల్రెడీ పెట్టుబడిదారి వ్యవస్థ సామ్యవాద వ్యవస్థ చేసుకున్నాం ఇక రెండింటినీ కలపగా వచ్చేది ఏంటిది ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే సింపుల్ చెప్పాలంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల కలయికను ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల కలయికను ఏమంటామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పిలవటం జరుగుతుంది అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ లేదా అలా చెప్పవచ్చు లేదా ఇలా కూడా చెప్పవచ్చు ఏంటిది పెట్టుబడిదారి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మరియు సామ్యవాద ఆర్థిక వ్యవస్థల కలయికను ఓకేనా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మరియు సామ్యవాద ఆర్థిక వ్యవస్థల కలయికనే ఏమనొచ్చు ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు ఓకేనా అంటే ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే పేరు మిశ్రమ అంటే రెండు కలిసి పనిచేస్తాయి ఎవరు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు కలిసి పనిచేస్తే దాన్ని ఏమంటామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పటం జరుగుతుంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సో దీనికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన కారకుడిగా మనం ఎవరిని పేర్కొనవచ్చు అంటే జేఎం కీన్స్ని పేర్కొనవచ్చమ్మా జేఎం కీన్స్ ఓకేనా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మూల కారకుడిగా ఎవరంటే జేఎం కీన్స్ జానీ మెవార్డ్ కీన్స్గా మనం చెప్తాం ఓకేనా ఇతని మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మూల కారకుడిగా పేర్కొనటం జరుగుతుంది జేఎం కీన్స్ ఈ జేఎం కీన్స్ యొక్క ప్రముఖ గ్రంథం ఏంటంటే జనరల్ థియరీ ఆఫ్ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ ఇది ఎప్పుడంటే నైన్టీన్ థర్టీ సిక్స్ అమ్మ నైన్టీన్ థర్టీ సిక్స్లో ఈ జేఎం కీన్స్ వచ్చేసి ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది ఓకేనా జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ నైన్టీన్ థర్టీ సిక్స్లో జేఎం కీన్స్ వచ్చేసి ఈ గ్రంథాన్ని రచించిండు సో మొత్తానికి మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మూల కారకుడుగా జేఎం కీన్స్ని పేర్కొనటం జరుగుతుంది మరి ఇక్కడ ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మనం తెలిసిన విషయమే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఎగ్జాంపుల్గా ఎవరు తీసుకోవచ్చు అంటే ఇండియా అమ్మా సో ఇండియా అనేది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మనం చెప్తాం మరి మన ఇండియాలో ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మానం ఏదంటే వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక తీర్మానం ఇలాంటి ఏ పారిశ్రామిక తీర్మానంలో ಇಂಡಿಯಾನು ಮಿಶ್ರಮ ಆರ್ಥಿಕ ವ್ಯವಸ್ಥಾಗ రూపొందించాలని పేర్కొన్నారు అంటే ఏం చెప్పాలి మొదటి పారిశ్రామిక తీర్మానం ఆ మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని చేశారు సో ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక తీర్మానంలోనే ఇండియాను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని పేర్కొన్నారు అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల సహకారంతో అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు అదే మనకు ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక తీర్మానం సో ఇది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత మన ఇండియా అటు ప్రభుత్వంగా కాకుండా ఇటు కంప్లీట్ ప్రైవేట్ కాకుండా రెండింటినీ క్లబ్ చేసుకుంటూ మనకు ఇండియాను రూపొందించారు ఓ దాన్నే మనకి ఏమంటాడము మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పిలవటం జరుగుతుంది సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్లారిటీ గుర్తుపెట్టుకోండి సో మనకు ప్రీవియస్ క్వశ్చన్ కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కలయికను ఈ విధంగా పిలుస్తారు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పైవన్నీ అంటారు ఏం చెప్పాలి ఎస్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మనం చెప్తాం సో ఈ ప్ర ఈ ప్రపంచవ్యాప్తంగా మనకు ఈ మూడు రకాల ఆర్థిక వ్యవస్థ అనేవి ఉంటాయి ఓకేనా పెట్టుబడిదారి సామ్యవాద మిశ్రమ ఆర్థిక వ్యవస్థలుగా మనం చెప్తాం ఓకేనా ఇది మనకు మనకు కాన్సెప్ట్గా మనం చెప్తాం